పేదలు చదువుకుంటే ప్రశ్నించడం మొదలు పెడతారని భయంతో కేసీఆర్ విద్యా వ్యవస్థను నాశనం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చివరికి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కుల మత భేదాలు లేకుండా అందరికీ ఒకే దగ్గర విద్యను అందిస్తామని చెప్పారు సీఎం. చెప్పులు కుట్టుకునే వృత్తులు మీరు జీవితకాలం ఉండండి, మా కొడుకు బిడ్డ మాత్రం రాజ్యాలు ఏల్కుంటారు, మా కొడుకు మంత్రి కావాలి, మా బిడ్డ ఎంపీ కావాలి, మా సడ్డకుని కొడుకు రాజ్యసభ కావాలి, మా అల్లుడు ఇరిగేషన్ మంత్రి అయ్యి వేల కోట్ల దోసుకోవాలి, లక్ష్మీదేవిపల్లిలో కట్టాల్సిన ఇక్కడ రిజర్వాయర్ కట్టకుండా ప్రజల్ని నిండా ముంచాలన్న ఆలోచన. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక మీద నుంచి, నీ కొడుకునో నీ మనుమన్నో గొర్రెల కాడికో బర్రెల కాడికో పందుల కాడికో పంపిస్తావా? మా పేదల పిల్లలు మాత్రం గొర్రెలు బర్రెలు పందుల చుట్టూ తిరగాలి, నీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలనా? ఎందుకు మా ప్రభుత్వంలో పేదలకు అవకాశం ఉండొద్దా? అందుకే శంకర్ ఒక రజకవర్తి ఉన్న షాద్నగర్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. అదేవిధంగా ఎస్సీలు ఒక దగ్గర, ఎస్టీలు ఇంకొక దగ్గర, బీసీలు ఇంకొక దగ్గర, మైనారిటీలు ఇంకొక దగ్గర, ఎవరి పిల్లలు వాళ్ళు సపరేట్గా పెరిగితే వాళ్ళ మైండ్లలో విషయం చొప్పించిన వాళ్ళు అయితాం. ఈ వ్యవస్థ మమ్మల్ని దూరంగా చూస్తుంది, ఈ వ్యవస్థ మమ్మల్ని దళితులు అనే కదా దూరంగా పెట్టింది, ఈ వ్యవస్థ మేము బీసీలం అనేమే కదా ఊరు బయట పెట్టారు, ఈ వ్యవస్థ మేము గిరిజనులం కాబట్టే కదా మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, ఈ వ్యవస్థ మేము మైనారిటీలం కాబట్టే కదా మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద చూస్తున్నారని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి 25 ఎకరాల గొప్పగా నిర్మించడం ద్వారా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే ఎవరి కులం ఎవరు అడగాల్సిన పనులు లేకుండా అన్న తమ్ముళ్ళలాగా కలిసి మెలిసి కలిసి చదువుకొని ఒకే కంచంలో తినుకొని ఒకే రూమ్లో మనం కలిసి ఉంటే సోదర భావం పెరుగుతుందని ఇవాళ అందరినీ ఒక దగ్గర కలిపిన నేను. ఇవాళ పిల్లలు చిన్నపిల్లలైనా మా నాయకులకు మైకు ఇవ్వకుట, మహేందర్ రెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి గారికి మైకు కాదని ఇద్దరు పిల్లలకు బడిపోయే పిల్లలకి ఇచ్చిన నేను అడగదలుచుకున్న వారిని ఒక్కటే మాట, అయ్యా నీ ఇష్టం, నువ్వు బీఎస్పీలు ఉంటావా బీఆర్ఎస్లకు పోతావా ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం, నువ్వు ఏ రాజకీయ పార్టీలను, కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇవాళ ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాలలో 125 నుంచి 150 కోట్లతోటి మా షాద్నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ను. బీఆర్ఎస్లో చేరంగానే మీరు కూడా వారిలాగా మారినరా? పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా? ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసినరో, ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసినరో, ఏ దొరలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు, ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి, బీసీలేమో చేపలు పట్టుకోవాలి, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలహీన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి, చేపలు పట్టుకొని బతకాలనా? టీచర్లు పిల్లలు ఉన్నా కనీసం టీచర్లకు పిల్లలకు బాత్రూంలు కట్టలేని పరిస్థితి, 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రశేఖరరావు గారు ఎక్కడ కూడా గ్రామాలలో పాఠశాలలను నిర్మించడం కానీ ఉన్న పాఠశాలలను నిర్వహించడం కానీ ఏ రోజు కూడా దృష్టి పెట్టలేదు, ఏ రోజు కూడా ఆయన పేదలకు విద్యను అందించాలన్న ఆలోచన చెయ్యలేదు. పేదలకు ఒకవేళ విద్య వస్తే వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలుసు. కాబట్టి పేదలకు విద్యను దూరం చెయ్యాలన్న కుట్రతోటి దాదాపుగా 5000 పాఠశాలలను మూత వేశాడు. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, తమ హక్కుల గురించి తెలవాలన్నా, తనకొచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్నా